मीडिया को नमस्कार मन तेलंगाण इच्छी सोनियम्मकु वंदन मन सोनियम्म मन तेलंगाण इच्छे मन निबेकोवाले कांग्रेस मन गेलिपिंचाले रेवंत रेड्डी सीएम चेयाले राहुल गांधी प्रधानमंत्री चेयाले पेर पेर अंदर की नमस्कार चेसुकुंटू कांग्रेस पार्टी गेलिपिंचालनी अंदर कोरुकुंटुन्नानु ఈ సభా ప్రాంగణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి తీర్తాము సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చాక మాత్రమే ఈ విధంగా ఉన్నాము ఖచ్చితంగా ఋణం తీర్చుకుంటామని చెప్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలుకి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఈ సభ నేను మైబా జిల్లా కేసంద్రం మండలం నుంచి వచ్చిన తోట వెంకన్నన్ నేను వ్యాపారం చేసుకుంటాం మేము మైబా జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులు విద్యార్థులు వివిధ కులాల సంఘాలు అందరూ మన తెలంగాణ అభివృద్ధి అయ్యి అందరికీ అవకాశాలు దొరుకుతాయని ఆలోచన తోటి తెలంగాణను సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రెండు ప్రభుత్వాలు అనుకొని తెలంగాణ ఇయడం జరిగింది ఇచ్చిన తర్వాత ఒక మోసపూరితమైన మాటలు ఏమైనా మాటలు కోటలు కట్టొచ్చు కానీ మనిషి వరం దాటడనే సామెతగా ఇయాల తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది ఇయాల ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఒకసారి క్షమిస్తారు రెండు సార్లు క్షమిస్తారు కానీ మూడోసారి క్షమించే మనస్తత్వం అనేది ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు ఇయాల అందరూ విద్యార్థులు ఉద్యోగస్తులు మేధావులు సంపన్న వర్గాల సుదా ఇంతో అంత చదువుకొని దినదిన అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి అయిన జనాలే ఉన్నారు ఇయాల జనాల దగ్గర నుంచి దోపిడీ అనేది మొదలైంది గతంలో ఉన్న ప్రభుత్వాలు జనాలకు ఇంతంత సహాయం చేసి సపోర్ట్ చేసి సబ్సిడీలు ఇచ్చేది కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు నియమకాలు ఇందిరమ్మ ఇండ్ల కింద రాజీవ్ గృహకల్ప కింద అరిజనులకు గిరిజనులకు అడవులు కొట్టుకొని భూములు జీవనాధార బావులు కరెంటు మోటార్లు ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినవి ఉండే ఇలా తెలంగాణ ప్రభుత్వం చట్టాలన్నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అనుగుణంగా మలుసుకొని దోపిడీకి గురైతున్నారు ఈ దోపిడీని నియంత్రించడానికి అందరూ తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠం తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ను అధికారాలు ఇస్తేనే అందరికీ డెవలప్ అవుతారు తెలంగాణ డెవలప్ అవుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఊరికి ఒక్కలో ఇద్దరు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్కు కంకణం కట్టడానికి గ్రామీణ ప్రాంతాలలో కానీ మార్మూల ప్రాంతాలలో గాని అన్ని సంపన్న జాతులు ఇయాల కాంగ్రెస్ వైపు చూస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ ఆయన గవర్నమెంట్లో మొత్తం ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంటే స్వయంగా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ కావాల్సిన వనరులను ఇస్తే ఇలా వనరులను అమలు చేయడం కాకుండా అమ్ముకోవడం మొదలుపెట్టుకున్నాడు ఏమన్నంటే దొంగ నాటకం ఒకటి మైండ్ గేమ్ ఆడడానికి ఇచ్చేదో పావుల దోసేదో రూపాయి ఈ ఇచ్చే ఇది చెప్పుకుంటూ ఊరికొక పది మందిని ఏజెంట్ అని పెట్టుకొని బజబజారుకు తిప్పుకుంటా అది వస్తాంది పోయింది రేపైతే వచ్చు మేము ఉంటే ఇద్దాం కానీ వాడు చచ్చిపోయిండు అనే విధంగా ఎక్కడ వస్తుందో ఏమి ఇయ్యలే ఒకప్పుడు ఇందిరమ్మ ఇండ్ల అనేది ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు ఊళ్ళల్లోకి వస్తే ఓటరు అర్హత ఉన్నది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఏ కులపోలైనా కానీ అనుకుంటే వందకు వంద ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు చదువుకున్న పిల్లలకు మొత్తం ఫీజు రియంబర్సన్ ఇచ్చారు ఎక్కడ భూమి ఉండి కొద్దిగా వ్యవసాయానికి అనుకూలం ఉంటే అక్కడ భూములు కొట్టుకుంటే వాళ్ళకు సబ్సిడీ బాయిలు ఇచ్చారు మోటార్లు ఇచ్చారు కరెంటు లైన్లు వేసిండ్రు ప్రతిదీ అభివృద్ధి పదంలా చేసిరు ఇదే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కనుక దోసుకున్నట్టు దోసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిన రోజులల్లా ఇవాళ తెలంగాణలో జనాలు ఉండకపోవు ఎక్కడ ఈ వనరులు ఉండకపోవు ఇది ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల అవసరాల కోసం మన ప్రభుత్వం నియమించిన జనాల కోసం తీసుకున్న నిర్ణయాలను కాల రాసుకుంటూ ఇవాళ మొత్తం ప్రైవేట్ సంస్థలకు బడా బాబులకు భూస్వాములకు కొమ్ము కాసే విధంగా ఈ కేసీఆర్ నియంత్రణ పాలన చేస్తున్నాడు ఇది దీన్ని ఖచ్చితంగా ఖండించి ప్రతి ఒక్కరు సుద్ధ కాంగ్రెస్ పార్టీకి గ్రామాలను ఇవాళ ఎవరైనా అడగండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే తెలంగాణ నుంచి మనల్ని బయటికి ఎల్లగొట్టి సుతా మనల్ని చంపైనా మన ఆస్తులు కానీ భూములు కానీ లాక్కునే పరిస్థితి ఉన్నది అనేది గ్రామ గ్రామాన ఊరు ఊరు వాడవాడని చర్చ జరుగుతున్నది ఇప్పుడు 4-5 నెలల కానించి అది ఎలక్షన్ సుతా అతి త్వరలో రాబోతుంది కాబట్టి 100కు 100% కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి
ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు కంకణం కట్టుకొని గ్రామాలల ప్రాంతాలల తిరుగుతున్నారు. అదే విధంగా ఇయాల ప్రభుత్వానికి లాభం ఒక కొన్ని కోట్ల రూపాయల లాభం వచ్చు ఆర్టీసి గనుక ఇయాల మా అందరికి సౌకర్యాన్ని పెడితే ఇయాల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సుదా కొల్లగొట్టి ఆర్టీసీ బస్సులను ప్రజల సౌకర్యం ఇయ్యక లేదు అని అంటే ఎంత దీనస్థాయికి దిగజారినో చూడండి. అయినా గ్రామాలల 10 మంది కలిసి ఒక వెహికల్, 20 మంది కలిసి ఒక వెహికల్ సొంత ఖర్చులతోటి ఇలా ఇలా ఒక రేవంత్ రెడ్డి గారు పంపిన వాహనాలు కాదు, అక్కడ నిలబడే ఎంపీ ఎమ్మెల్యే పంపిన వాహనాలు కాదు, స్వచ్ఛందంగా ఓటర్లను సుతా ఒక బండి పట్టుకొని ఈ ప్రాణగాడను చూడాలి. ముఖ్యంగా మనకు ఎవరైనా సాయం చేస్తే సాయాన్ని 10 కాలాలు అనుభవించుకుంటూ గుర్తుండేటట్టు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ ప్రజల అవసరాల కోసం అన్ని విధాలుగా ఆలోచించి అభివృద్ధి పాదంలో నడిపే కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఇవాళ మేము హైదరాబాద్ దానిక మా సొంత ఖర్చులతో రావడం జరిగింది. వందకు వంద కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, దాంట్లో డోకా లేదు. ఇవాళ మాయ మాటలు చెప్పే మాటలు ఎవరు నమ్మే రోజులు చూద్దా లేవు. ప్రజలంతా సిద్ధమై కంకణ బద్దులై కార్యకర్తలు ఒక సైనికులాగా మీరు చూడండి. సాయంత్రం 4 గంటల వరకు దాదాపు ఒక 20 లక్షల మంది ఉప్పెనలాగా పొంగే అవకాశం ఉంటుంది. ఆ ఈ సభను చూసి ఇలా పామౌజల ఎన్నిసార్లు తాగుతాడో చూద్దా తెలియదు. ఆ విధంగా కేసీఆర్కి దడబుట్టి వణుకుబుట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే అది సాధ్యం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మీరేమో అది అభివృద్ధి అవడం లేదు అంటున్నారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రతి ఇంటికి ఇందిరమ్మ పేరు మీద 120 రూపాయలు పడితే కరెంటు మీటర్ ఇచ్చిండ్రు. 100 యూనిట్లు లోపడదాకా కాల్తా సుతా ఎవరి దగ్గర బిల్లులు వసూలు చేయలే. ఒకవేళ కొద్ది ఆర్థికంగా ఉన్న వాళ్ళు కరెంటు బిల్లు కడితే నెలకు ఒక 50 రూపాయలు వచ్చేది, అట్లాంటి దాన్ని ఇలా నెలకు 300 చేసిండు. అంటే 50 రూపాయల కరెంటు బిల్లును 300 చేయడం వల్ల అభివృద్ధి? లేకపోతే చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పడి పీజీలు డిగ్రీలు ఎంబీఏలు ఇవన్నీ కొట్టి ఉద్యోగానికి అవకాశం ఉన్నా సుతా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఆత్మహత్యలకు దారి తీయడం వల్ల ఇది అభివృద్ధి? బీఆర్ఎస్ నాయకులు అది మీరు అందరు చూస్తున్నారు. 3 సంవత్సరాల అమ్మాయిల కానించి 25-30 ఏళ్ళ వయసు వచ్చిన లేడీస్ను మానభంగాలు చేసి, రేపులు చేసి, హత్యలు చేసి, అందులో ఏ కోణంలో విచారణ చేసినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉన్నట్టు తెలిసి అటువంటి మాత్రం అభివృద్ధి అనేది తెలంగాణలో. ఇవాళ రైతులు కనుక పండించిన పంట ఉన్నదనుకో, ఎంత కష్టపడి తెలంగాణ పొద్దాం కాడ ఉండి పంట పండిస్తే పండించిన దాంట్లోకి వెళ్ళి వెనుకట ఏదైనా పంట పండితే 3 రూపాయల ఓటాలు ఇచ్చేది, కానీ అక్కడ భూమి ఉన్నోడు పండిస్తే భూమి లేనోడు తినేది. కానీ ఇలా ప్రభుత్వం స్వయంగా గుంజుకొని ఒక క్వింటల్ 10 గంటలు ధాన్యం గుంజుకునేది మనం అందరం చూస్తున్నాం, ప్రజలు చూస్తారు, మీడియా చూస్తున్నారు, అదే అభివృద్ధి. ఎక్కడన్నా పేదోళ్ళు కొట్టుకొని ఉన్న భూములు ఉంటే వాళ్ళకి 1-2 ఎకరాలు ఉండి పొట్టకూటి కోసం బతుకుతే వాళ్ళందరి ఈ భూములు మీ కావద్దు, ఇది ప్రభుత్వం అని భూములు అని వాళ్ళందరినీ పోలీసు వాళ్ళని పంపించి మీ పేరు మీద భూములు లేవని తారుమారు చేపించి ఆ భూములను మొత్తం గుంజుకోవడం వల్ల అభివృద్ధి అయింది టీఆర్ఎస్ పార్టీ. పబ్బులు అభివృద్ధి అయినాయి, క్లబ్బులు అభివృద్ధి అయినాయి, షాండు గీండు అన్నీ అభివృద్ధి అయినాయి తెలంగాణ మొత్తం. కానీ ఆ బీఆర్ఎస్ నాయకులు ఊరికొక్కలో ఇద్దరు అభివృద్ధి అయినారు, ఆ కేసీఆర్ కుటుంబాల్లో వాళ్ళ చుట్టాలు 3 నలుగురు అభివృద్ధి అయినారు. కానీ 450 లక్షల జనాలల్లా 5 అభివృద్ధి అయితే అయినట్ట అది అది చెప్పుకోవడానికన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుండాలి. రమ్మనండి ఒకసారి అయ్యా కొడుకులను వాళ్ళ ప్రామౌజుల బండి ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీడియా ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు వచ్చి మీరు చేసిన అభివృద్ధి మీద సూచించండి ప్రజలు పిలిచి. మిమ్మల్ని ఏ రకంగా గెదివి తాంతారో అప్పుడు తెలుస్తుంది మీకు ఆ అభివృద్ధి అని. చెప్పండి అండి, ఏ విధంగా ఉన్నాయి సభ ఏర్పాట్లు, ఎక్కడి నుంచి వచ్చారు? అది మంకాల్ విలేజ్ మేడం, పక్కలే. మాకు ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్లు కానీ ఏవి కానీ రీసెంట్గా ఇప్పుడు వచ్చేసి ఒక 25 డేస్ నుంచి మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ మంకాల్లో డబుల్ బెడ్రూమ్ల గురించి. అదే మన సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మన కేసీఆర్ కానీ మన కేటీఆర్ కానీ ఎవరైనా సరే దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. మేము ధర్నా గురించి కూర్చుంటే దానికి వచ్చేసి పోలీసులు వ్యతిరేకంగా వచ్చి మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లో తరలించడం కానీ ఇవన్నీ రోజు జరుగుతున్నాయి మేడం. ఆ బాధలు అనేటివి మేము చెప్పుకోవాలని ఇక్కడ మేము మార్నింగ్ నుంచి మేము చూస్తున్నాం మేడం. నిన్న కూడా మేము తాజకృష్ణ హోటల్ దగ్గర కూడా వెళ్ళినాం మేడం, మేడంతో కలవాలని కూడా మేము.
అయినా అక్కడ వాళ్ళకు ఎవరు సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ లోపలికి రానివ్వటం లేదని మళ్ళీ ఎన్నికలకు వచ్చేసినాం. అదే సాయంత్రం ఇక్కడ మీటింగ్ అవుతుంది కదా, అప్పుడు వచ్చి మాట్లాడదామని అందరం అనుకుంటున్నాం మేడం. మాకు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి మాది ఇదే సొంతం, ఇదే ఊరు మేడం మంకాల్ మాది. మాకు ఇప్పటి వరకు ఇల్లు లేదు, ఏమీ లేదు. మేము 5 మెంబర్స్ అన్నదమ్ములం మేము. మాకు ఇంత భూమి కూడా లేదు, ఏమి లేదు. అలాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఇక్కడ రీసెంట్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎవరినో ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు 2000 ఇండ్లు ఇచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకు ఇండ్లు లేకుండా ఏం లేకుండా వాళ్ళకు ఇవ్వకుండా మీకు ఇయ్యము మాకు లక్కీ డ్రాలో. నేను ఆన్లైన్లో అప్లై కూడా చేసినా మేడం, ఇప్పటివరకు నాకు ఇల్లు కూడా లేదు, ఏం లేదు నాకు. దాని గురించి మాట్లాడదామని మీటింగ్ అయితే వస్తామని మాట్లాడదామని వచ్చినా మేడం నేను. అందుగురించి కాంగ్రెస్ విజయభేరి సభ అయితే మొత్తానికి ఒక హిస్టారికల్ రికార్డులో సృష్టించబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ సభ ఏర్పాట్లు పూర్తవడంతో పాటు దాదాపు సాయంత్రం 10 లక్షల మించి జనాభా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కీలకంగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సభ ద్వారా ఎలాంటి డిక్లరేషన్లు ప్రకటిస్తారు అనేది అయితే మాత్రం దేశం మొత్తం ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తుందనే చెప్పుకోవచ్చు. Right, thanks for the live update, Sujata.